ప్రజా సమస్యలు తెలిపేందుకు ఒక ప్రతినిధిగా వెళితే కావలి ఆర్డీఓ సీన నాయకు నిలబెట్టి మాట్లాడడం ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుందని పిఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసిబిలిటీ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కావలి మండలం రుద్రకోటలో అక్రమ గ్రావెల్ తరలింపుపై ఫిర్యాదు చేసేందుకు పసిబిలిటీ సుధాకర్ ఆర్డీఓను కలిశారు. గ్రావెల్ విషయం ఎత్తగానే రెవెన్యూకి సంబంధం లేదని మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేసుకోవాలి అంటూ సూచించారు. ఎవరి శాఖలను వారు కాపాడుకోవాలని ప్రతిదానికి రెవెన్యూ శాఖ వద్దకు వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో డివిజనల్ మెజిస్ట్రేట్ కాబట్టి మీకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని వినతిపత్రం అందజేశారు. అనంతరం సుధాకర్ మీడియాతో మాట్లాడారు. కావలి ఆర్డీఓ తన పరిధిలోని ఏ శాఖనైనా విచారించే అధికారం ఉందని తెలియకపోవడం చాలా విచారకరమన్నారు. సమస్య చెప్పేందుకు వెళితే 10 నిమిషాలు వినే ఓపిక ఆర్డీఓకు లేదన్నారు. దీనిని బట్టి వ్యవస్థల పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పుడు తప్పించుకోవచ్చని ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు. గ్రావెల్ అని అంటే గ్రావెల్ నాకైతే సంబంధం లేదు. అది క్యాన్సిల్ భూములు ఎవరైనా చేస్తే నాకు సంబంధం లేదు, గ్రావెల్ ఎత్తుకుంటే నాకు సంబంధం లేదు, మైనింగ్ వాళ్ళకి సంబంధం లేదు, సీనియర్ చార్జెస్ వసూలు చేయకుండా లైసెన్స్ తీసుకోకుండా పర్మిషన్ తీసుకోకుండా జేసీబీ తీసుకొచ్చాడంటే మాకు సంబంధం వదిలేసాం. నేను పోయిన 5 నిమిషాలకి ఇక్కడికి వస్తే మాకు సంబంధం అంటే అంటే అసలు ఎవరు ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారో అర్థం కాకుండా ఏముండదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కాపాడుకోవాల్సిందే, కాపాడుకోవాలి, ఇరిగేషన్ కాపాడుకోవాలి, ఆర్ఎండ్బి వాళ్ళు కాపాడుకోవాలి, మైనింగ్ వాళ్ళు కాపాడుకోవాలి, రెవెన్యూ వాడు కాపాడుకోవాలి. అంతేగాని ప్రతి ఓడి వచ్చి రెవెన్యూ మీద పడితే ఇంకా రెవెన్యూకు వేరే చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి, అందరికి ప్రతి ఒక్కళ్ళు చాలా బంధం తీసుకోండి. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఇలా చేస్తే ఇప్పుడు మాకు ప్రజెక్ట్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మైనింగ్ ఏ ఇష్యూ అయినా కానీ మైనింగ్ వాళ్ళదే చూడాలి. నీ ల్యాండ్ ఎవడైనా ఆక్యుపై చేసుకుంటే నువ్వు యాక్షన్ తీసుకోవాలి. గ్రావెల్ ఎత్తుతున్నారని మాకు వెంటనే రెవెన్యూ వాడిపోతే వాళ్ళకి సంబంధం లేదు. మైనింగ్ వాడే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మైనింగ్ యాక్ట్ ప్రకారం ఏదైనా మైనింగ్ దానికి కావాల్సిందే మా విఆర్ఓ కానీ మా ఆర్ఐని కానీ అవసరమైన తహసీల్దార్ కూడా వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఏంటంటే మన రెవెన్యూలో జరుగుతుంది, మైనింగ్ జరుగుతూ ఉంది. మాకు తెలిసింది ఏంటంటే మా పొలంలో అయినా మట్టి ఎత్తుకోవాలంటే ఫస్ట్ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంటే మైనింగ్ ఇవ్వాలి. మైనింగ్ ఇస్తే మైనింగ్ వాళ్ళు నిజంగా వెళ్ళి పట్టాలి అంటా ఇది ప్రభుత్వ భూమిన చూడండి అంటారు. అంతవరకే అదేవిధంగా మీరు చెప్పాలి కదా, దృష్టి వస్తుంది కదా, అదే నేను చెప్తాను. మీరు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తుంది, ఇది నిజంగా పట్టాలి అంటా ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని అడుగుతారు. రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాము. థ్యాంక్ యూ. గ్రావెల్ మాఫియా మీద మా ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ గారు ఒక డివిజన్ మేజిస్ట్రేట్ అయి ఉండి మాకు ఈ శాఖతోటి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ అడగాలి, మమ్మల్ని అడగొద్దని చెప్పని వారు చెప్పడం జరిగింది. అసలు ఈ పరిపాలన వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక డివిజనల్ మేజిస్ట్రేట్కి ఏ డిపార్ట్మెంట్నైనా పరిశీలించే హక్కు ఉంది. మరి వారికి ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ మా నుంచి ఊరికే ప్రజానాయకుడు ప్రజల సమస్యల మీద వచ్చినప్పుడు కనీసం ఆయన కూర్చోమని రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఏదో లేచి వచ్చారులే వీళ్ళని వదిలిచేసుకొని వెళ్ళిపోదాం అనే తరహాలో వ్యవహరించారు. చాలా ఇది మంచి చర్య కాదు. ఇది ఎప్పుడైనా ప్రజలకి సర్వీస్ చేసే విధంగా ప్రజల నుంచి ప్రజల తరపున ఒక నాయకుడు వచ్చినప్పుడు గౌరవించడం ఫస్ట్ సంస్కారం అని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఊరికినే ఇప్పుడు 10 నిమిషాలు తప్పించుకోపోవచ్చు, ప్రజల్లోంచి ఎవరు తప్పించుకోలేరు, అధికారులు తప్పించుకోలేరు, నాయకులు తప్పించుకోలేరు, ఎవరు కూడా ప్రజల ముందు ఒక రోజుకి దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది.
వెంటనే దీని మీద ఓకే మీరు ఈ రోజు నాకు సంబంధం తప్పించుకున్నంత మాత్రాన మేమేమి దీని వదిలిపెట్టాము ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ ని ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్లి ఈ మాఫియాని మాఫ్ చేసే వరకు కూడా నిద్రపోవని చెప్పని నేను మీ మీడియా ద్వారా డిపార్ట్మెంట్ కి అన్ని నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ డిపార్ట్మెంట్ కి పోయినా మా డిపార్ట్మెంట్ లో ఇది మేము కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఎవరు ఈ అవసరం ఎక్కడికి రావాలి అక్కడికి రప్పించే ఇది ప్రజల్లో ఉంది అది చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా। రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును। విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు। డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును। వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి